కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదన అంటూ అబ్బాయిలు తమ హృదయాగ్ని గురించి పాటలు పాడుకునే రోజులు పోయాయి. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని అంటూ అమ్మాయిలు తమ కలల రాకుమారుడి గురించి పాడుకునే రోజులు కూడా పోయాయి. అవును, కాలం మారిపోయింది. కార్లలో రై రైమంటూ దూసుకుపోవడాలు, బైక్ల మీద జుమ్మంటూ రేసులు చేయడాలు లేవు. రాబోయేదంతా స్పేస్ యుగం. రాకెట్ మీద టూర్లు, అంతరిక్షంలో షికార్లు, ఇదే రాబోయే కాలంలో మనం చూడబోయే అద్భుతాలు. ఆదిత్య 369 సినిమాలో చూపించినట్లు రాబోయే రోజుల్లో మానవులు బతికేదంతా ఇతర గ్రహాల మీదేనని ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. మానవ తప్పిదాల వల్ల భూమికి పెను ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలంతా గగ్గోలు పెడుతున్నారు. దీంతో మనిషి నివసించడానికి వీలుగా ఉన్న గ్రహాల గురించి ఇప్పటికే పరిశోధనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే కాలంలో మానవజాతి ఇతర గ్రహాల మీద స్థావరం ఏర్పరచుకోవడం ఖాయమన్నది తేలిపోయింది. అదే జరిగితే ఇండియాలో పుట్టి చదువులకి, ఉద్యోగాలకి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అంటూ ఇప్పటివారు దేశాల మధ్య తిరిగేస్తున్నట్లు భవిష్యత్ తరాల వారు గ్రహాల మధ్య తిరిగే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు అంతరిక్ష పరిశోధనలు. ఇప్పటికే చందమామ పిలుస్తోందని తట్టాబుట్టా సర్దేసుకుంటున్న వాళ్ళు కొందరైతే, అరుణగ్రహాన్ని పలకరించి రావడంలో బిజీగా ఉన్నవాళ్లు మరికొందరు తారాతీరం సంగతేంటో తేల్చుకుందామంటూ టెలిస్కోపులతో అంతరిక్షాన్ని శోధించేస్తున్నారు ఇంకొందరు. అంతులేని అంతరిక్షం ఎప్పుడూ మనిషిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అందుకే నీలాకాశంలోని గుట్టును పట్టి అక్కడి సెటిల్ అయిపోవాలని, స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలని ప్రపంచ దేశాలన్నీ తహతహలాడుతూనే ఉన్నాయి. ఇక మన శాస్త్రవేత్తలు కనిపిస్తున్న దానితో సంతృప్తి చెందడం లేదు. అంతరిక్షానికి ఆవల కనిపించని గుట్టును కూడా ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 1969లో మొదటిసారి చంద్రుడి మీదికి వెళ్లిన తర్వాత ఇక అంతరిక్ష పరిశోధన మరింత ఊపందుకుంటుందని, 21వ శతాబ్దానికల్లా ఇతర గ్రహాల మీదికి రాకపోకలు మామూలైపోతాయని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈ మధ్య మళ్లీ ఈ రంగానికి కొత్త జోష్ వచ్చింది. ఓ పక్క అంతరిక్షము, మరోపక్క అంగారక గ్రహము పరిశోధకుల్ని ఊరిస్తున్నాయి. పనిలో పనిగా ఆ ప్రయాణాలకు చంద్రమండలాన్ని బేస్ క్యాంప్గా చేసుకుని టూ మార్స్ వయా మూన్ ట్రిప్పులు వేసే ఆలోచనలు మొదలయ్యాయి. సూర్యుణ్ణి దగ్గరగా చూడడానికి సెకనుకు 201 కిలోమీటర్ల వేగంతో పార్కర్ సోలార్ ప్రోబ్ ఇప్పటికే అంతరిక్షంలోకి దూసుకువెళ్ళింది. అలాంటి కార్యక్రమాలు మరెన్నో క్యూలో ఉన్నాయి ఇప్పుడు. అయితే అంతరిక్షంలో ఏముందో కనుక్కోవాలన్న ఆరాటం, అక్కడ కాలు పెట్టాలన్న ఉత్సాహం కేవలం శాస్త్రవేత్తలతో ఆగిపోవడం లేదు. అంతరిక్షంలోకి ప్రయాణికుల్ని పంపడం, ఉపగ్రహాలను కక్షల్లో ప్రవేశపెట్టడం, స్పేస్ స్టేషన్కి సరుకులు చేరవేయడం వంటి పనులన్నీ చేయడానికి అమెరికాలోని బిలియనీర్లు పోటీ పడుతున్నారు. వీటి కోసం స్పేస్ టూర్లు రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చంద్రుడి మీద కాలనీ నిర్మించాలని, అరుణగ్రహాన్ని ఆవాసయోగ్యంగా మలచాలని, ఉల్కల మీద గనుల్ని తవ్వితేవాలని కలలు కంటున్నారు. లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతూ అంతరిక్ష నౌకలు, వాహన నౌకల తయారీలో తలమునకలవుతున్నారు. ఆ ప్రయత్నాల్లో ముందు వరుసలో ఉన్న బ్లూ ఆరిజన్ కు చెందిన జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ కు చెందిన ఎలన్ మస్క్, వర్జిన్ గెలాక్టిక్ కు చెందిన రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు కొద్ది నెలలుగా తమ ప్రయత్నాల గురించి తరచూ కొత్త విశేషాలు చెబుతూనే ఉన్నారు. వీటిలో బ్లూ ఆరిజన్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసి అంతరిక్షంలోకి యాత్రికులను తీసుకువెళ్లేందుకు ప్రాక్టీస్ ట్రిప్పులు ప్రారంభించింది. గుండ్రంగా పెద్ద పెద్ద కిటికీలతో తయారు చేసిన క్రూ క్యాప్సూల్స్ని న్యూ షెపర్డ్ అనే రాకెట్కి జతచేసి అంతరిక్షంలోకి పంపారు. లోపల మనుషుల స్థానంలో ఒక బొమ్మని కూర్చోబెట్టారు. రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత పారాచూట్ల సాయంతో క్యాప్సూల్స్ కిందకు దిగింది. ఇదంతా కలిసి 11 నిమిషాల్లో అయిపోయింది. ఇదే పద్ధతిలో త్వరలో సాధారణ ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉంది ఈ సంస్థ. ఇది ఇక్కడితో ఆగిపోవడం లేదు. మానవులు దేశ విదేశాలకు పర్యటిస్తున్నట్లే అంతరిక్షంలోనూ విహారయాత్రలు చేసే రోజులు మరెంత దూరంలో లేవు. ఈ అరుదైన చారిత్రాత్మక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే 8 సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోని అంతరిక్ష టూరిజం కోసం అమెరికాకు చెందిన సంస్థ తాజాగా చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ తరహా విమానాన్ని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ శనివారం విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ఇద్దరు పైలట్లు అంతరిక్షానికి చేరుకున్నారు. విఎస్ఎస్ యూనిటీ అనే ఈ అంతరిక్ష విమానం పర్యాటకులను భూ వాతావరణపు అంచులకు తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగంలో దీనిని విఎంఎస్ ఈవ్ అనే వాహక నౌకకు అనుసంధానం చేసి న్యూ మెక్సికో నుంచి నింగిలోకి పంపారు. ఇది బయలుదేరిన కొద్దిసేపటికి 4,40,000 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత వాహక నౌక నుంచి పైలట్లు సిజే స్టూర్కోవ్, డేవ్ మెక్కేలతో కూడిన విఎస్ఎస్ యూనిటీ విడిపోయింది. ఆ తర్వాత పైలట్లు యూనిటీలోని రాకెట్ ఇంజిన్ స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత నిలిపివేశారు. అయినా ఆ విమాన ప్రయాణం కొనసాగించి 89.2 మైళ్ళ ఎత్తులో అంతరిక్షానికి చేరుకుంది. ధ్వని కన్నా 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించింది. గంటన్నర తర్వాత తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించిన విమానం గ్లైడర్లా విహరిస్తూ భూమిపై సురక్షితంగా దిగింది. ఈ యాత్రలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన కొన్ని పరిశోధక సాధనాలను రోదసీలోకి పంపినట్టు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తెలిపారు. తాజా ప్రయోగం విజయవంతంగా సాగిందని, దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తామని పేర్కొన్నారు. మరికొన్ని నెలల పాటు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని ఆ సంస్థ భావిస్తోంది. పరీక్షల్లో భాగంగా సంస్థ అధినేత బ్రాన్సన్ కూడా ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్షంలోకి వెళ్లి వస్తారు. ఇంతకుముందు 2 సార్లు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ స్పేస్ ప్లేన్ను పరీక్షించింది. మొదటిది న్యూ మెక్సికో నుంచి, రెండోది కాలిఫోర్నియా మెజావా ఏడారి నుంచి ప్రయోగించింది. 2.5 ఏళ్లుగా ముమ్మర ప్రయోగాలు నిర్వహించి విజయవంతంగా అంతరిక్షంలోకి విమానాన్ని పంపింది. ఇది పూర్తి స్థాయిలో సిద్ధమైతే రోదసీలోకి వెళ్లేందుకు దాదాపు 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నారు. వీరిలో అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఒక్కో ప్రయాణికుడు $2.25 లక్షల చెల్లించాల్సి రావచ్చు. యూనిటీలో 2 పైలట్లు 6 పర్యాటకులు ప్రయాణించేలా రూపొందించారు. మొత్తానికి మబ్బుల్లో తేలియాడుతూ, చందమామకి హాయ్ చెబుతూ, నక్షత్రాలతో సెల్ఫీలు దిగుతూ ఇన్నాళ్ళు కలలకే పరిమితమైన ఇలాంటి అద్భుతాలు త్వరలో ఇలలో సాధ్యం కానున్నాయి. మహాభారతంలో అర్జునుడు ఆకాశానికి నిచ్చెన వేశాడని చెబుతుంటారు. అయితే మన శాస్త్రవేత్తలు నిచ్చెన కాదు, కానీ లిఫ్ట్ వేసేయడానికి రెడీ అయిపోతున్నారు. మానవాళిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కొన్ని బడా కంపెనీలు చేస్తున్న కృషి ఫలితంగా త్వరలోనే అంతరిక్షంలో అలా చెక్కర్లు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు పరిశీలకులు.